పవిత్రాత్మనా మమన ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఉగాండా దేశంలో ఒక సాధారణ రైతు తనకున్నటువంటి ఒక ఎకరం భూమిలో కూరగాయలు పండించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే తన జీవితం చాలా స్లోగా వెళ్తుంది, ఎక్కడ అభివృద్ధి లేదు. కానీ తనకు కొద్ది దూరంలోనే ఒక భూమిని చూస్తాడు. అయితే దాంట్లో గ్రానైట్ స్టోన్ పడిందన్నటువంటి ఆ వార్త ఇతని చెవిలో పడుతుంది. దాన్ని ఎలాగైనా తాను కొనాలని చెప్పి తెలుసుకుని గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా వారి సౌజన్యంతో దాని రేటు కనుక్కుంటాడు. చాలా ఎక్కువ ఉంది, ఏం చేయాలని ఒకే తపనతో ఆలోచిస్తూ తనకున్నటువంటి ఈ యొక్క ఒక ఎకరం కూడా అమ్మి తనకున్న ఇతర ఆస్తుపాస్తులన్నీ దాన్ని కొనాలి, చేజిక్కించుకోవాలని చూస్తాడు. ఈ విధంగా ఉన్నప్పుడు తనకున్నటువంటి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా నువ్వు పిచ్చోనివా ఏంటి, ఇలాంటి ప్రయత్నాలు చేయకు, ఉన్నది కూడా పోతే ఇంకేముంది అని చెప్పి వాళ్ళు ఎంతో హెచ్చరిస్తాడు. అయినప్పటికీ ఇతను ఎంతో పట్టుదలతోటి తనకున్నదంతా అమ్మివేసి ఆ యొక్క భూమిని కొనడం జరుగుతుంది. తర్వాత మెషిన్స్ ఇవన్నిటి కొరకు ఎంతో అప్పుసప్పు చేసి అక్కడ తవ్వడం మొదలు పెడతాడు. తవ్విన దగ్గర నుంచి ప్రియ సహోదరి సహోదరులారా కోట్లు సంపాదించడం మొదలు పెడతాడు, ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన లక్ష్యం ఎంత పెద్దదైతే మన యొక్క శ్రమ, మనకున్నటువంటి శ్రద్ధ కూడా అంతే ఎక్కువగా ఉంటేనే అభివృద్ధి అన్నటువంటిది సాధించడం జరుగుతుంది. లక్ష్యం పెద్దది పెట్టుకొని దాన్ని సాధించడంలో ఏమాత్రము కూడా శ్రద్ధ వహించకుండా, శ్రమ పడకుండా, సామర్థ్యాన్ని ఖర్చు పెట్టకుండా అలాగే ఉండిపోతే మాత్రము ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే ఉండిపోక తప్పదు. ఇది నేటి రోజుల్లో చూస్తూనే ఉన్నాం. మరి అదే విషయంలో అన్నిటికంటే పెద్ద విషయము, పెద్ద లక్ష్యము ప్రతి మనిషికి స్వర్గాన్ని చేరుకోవడమే, పరలోకాన్ని సంపాదించడమే. మరి పరలోకాన్ని సంపాదించడంలో కూడా మనిషి దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని ప్రేమించాలి, దాన్ని శోధిస్తేనే తప్ప దాని గురించి దానిని పొందలేడు. ఈరోజు శుభవార్తలు కూడా ప్రభు అదే విషయాన్ని ఒక ఉపమానం ద్వారా ఏ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 13:44 పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది, ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. తర్వాత ఆనిమిత్యం గురించి కూడా ఉపమానాన్ని ప్రభు చెప్పారు. చూసారా, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం వలె ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, పరలోక రాజ్యం ఎక్కడో లేదు, అది మీ అందే ఉన్నదని ప్రభు చెప్పారు. పరలోక రాజ్యం అనగా తినుటయు త్రాగుటయు కాదు, పరిశుద్ధాత్మసుగు నీతి శాంతి సంతోషములే. అది మీలోనే ఉంది, మీ పొలములోనే ఉంది, నీ హృదయ పొలములోనే లోపల ఉన్నది. దాన్ని నువ్వు ఫస్ట్ కనుగొనాలి. కనుగొని లోపలికి వెళ్ళి శోధించి దాన్ని సొంతం చేసుకోవాలి అంటే మాత్రము శ్రమించాలి, పరిశ్రమించాలి. నీకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అమ్మివేసి దానిని సాధించుకుంటున్నప్పుడే నీవు ఒక కార్యాన్ని, గొప్ప కార్యాన్ని సాధించినట్లు. ప్రియ సహోదర సహోదరి గుర్తుపెట్టుకోండి, మనందరి కొరకు క్రీస్తు భగవానుడు ఈ పరలోక రాజ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దానిని అట్లీస్ట్ చేజిక్కించుకోవడానికి ఒకంత శ్రమపడడానికైనను నువ్వు వెనుక పడకూడదు. విశ్వాసం చూపించడానికి, పాపాన్ని ఎదురించుకోవడానికి, నీవు నిన్ను నీవు సంస్కరించుకోవడానికి ఆ మాత్రం కూడా శ్రమ పడకపోతే నీవు పరలోక రాజ్యాన్ని సాధించుకోలేవు. మరి ప్రియ సహోదరా సహోదరి, నీ యొక్క లక్ష్యము పరలోక రాజ్యమే ఉన్నదా? దానిని ప్రేమించాలి. మరి దాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఖచ్చితంగా దాని కొరకు పాటుపడతావు. ఆలోచించు, ఎటువైపు నీ గమ్యము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీకు స్తోత్రాలు ప్రభువ. నీ పరలోక రాజ్యాన్ని నీ దివ్య కుమారుడు మాకు అందరికీ కూడా అతి చేరువలోనికి తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభువ. దానిని మేము స్వంతం చేసుకోవడానికి, శ్రమపడడానికి కావలసినటువంటి శక్తినివ్వండి. ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్నటువంటి తపనను అధికము చేయండి. ఆ విధంగా ఈ లోకము, శరీరము, పిశాచితోటి పోరాడటకు మాకు ఉన్నటువంటి అంతా కూడా అమ్మివేసి, ఖర్చు పెట్టి, శ్రమపడి నీ పరలోక రాజ్యాన్ని సాధించుకునడానికి కావలసినటువంటి నీ కృపను మాకు దయచేయండి.
ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.